హే ఎవరీవన్, వెల్కమ్ టు హరి గేమింగ్ వైటీ వ్లాగ్స్. సో మనమైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకైతే స్టార్ట్ అయిపోయినాం. ప్రస్తుతంకి అయితే నేను, రషర్ అండ్ జార్విస్ అండ్ విక్ రీగా అయితే స్టాచ్యూ ఆఫ్ ఉన్నా. చూద్దాం ఒకసారి ఎంత వస్తున్నారు. యా గేట్ పడుతుంది, యా మనలో వచ్చేసినారు. సో మేము నలుగురం అయితే వెళ్తున్నాం. సో శంషాబాద్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు అయితే మేము వెళ్తున్నాం. సో ఎలా వెళ్ళాలి అవన్నీ మీకు డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన చూపించుకుంటూ మరి చెప్తాను. సో ఇది చూసుకున్నట్టయితే ఇది NH-44 హైవే అనమాట, నేషనల్ హైవే. ఇది ఇండియాలోని లాంగెస్ట్ హైవే ఇది అనమాట. సో మనం మ్యాక్సిమం వెళ్ళే రూట్లో అయితే మనం హైవేనే ఉంటుంది. సో ఒక 8 కిలోమీటర్స్ వరకు అయితే హైవే ఉంటుంది అనమాట. సో శంషాబాద్ నుంచి చూసుకున్నట్టయితే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 13 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈజీ మనం ఒక 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది మన శంషాబాద్ బస్ స్టాప్ అనమాట. సో మనకి ఇక్కడ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి. నేను మాకు చేశాను కదా లొకేషన్. సో అది శంషాబాద్ బస్ స్టాప్ అనమాట. నేను మ్యాప్లో మీకు ప్రతి ఒక్క లొకేషన్ చూపించుకుంటూ అయితే నేను వెళ్తున్నాను. సో శంషాబాద్ బస్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సెస్కి వెళ్ళాలంటే మీరు బస్సెస్ కూడా ఉంటాయి. రెడ్ బస్ 532 అని బస్ నెంబర్ ఉంటుంది. అండ్ యాక్టివ్ మంచి బస్సెస్ కూడా ఉంటాయి. సో మీరు అలా కూడా దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఇది మన ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ శంషాబాద్లో ఇవి మెయిన్ ప్లేసెస్ ఇవి. సో మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ లంచ్ డిన్నర్ ఎనీథింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఉంటాయి ప్లేసెస్ అయితే బాగుంటాయి. సో ఫుడ్ కూడా బాగుంటుంది. సో అలా సరదాగా మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు ఇక్కడికి. అండ్ ఇది మన పారాడైజ్ తెలుసు కదా, పారాడైజ్ బిర్యానీ తర్వాత ఇది కూడా బాగా ఉంటుంది. ఫుడ్ కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎనీ టైం ఫ్యామిలీతో ఇక్కడ మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే చాలా ఇష్టం అనమాట నాకు ఈవినింగ్ టైం ఫుడ్ ఫ్యామిలీతో కానీ ఇంకా ఫ్రెండ్స్తో తినాలంటే. అండ్ మీకు కావాలంటే ఎప్పుడు రెడీ స్వీట్ హౌస్ కూడా ఉంటుంది. అండ్ శంషాబాద్ సరౌండింగ్స్ అయితే ఫుల్ అయితే ఫుడ్కి అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు కొలితే ఉండదు ఫుడ్కి అనమాట. కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో మనకి ఫస్ట్ అయితే ఇది ఒక ల్యాండ్మార్క్గా చెప్తున్నా. సో ఫస్ట్ మీరు శంషాబాద్ క్రాస్ చేసినాడే మీరు అయితే ఇది ఔటర్ రింగ్ రోడ్ అయితే మీకు వస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ కావాలి ఫస్ట్ మనము. సో ఫిబ్రవరి 5th అయితే మన మోడీ గారు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 5th రోజు అయితే రామానుజాచార్య గారి విగ్రహం ఓపెనింగ్ చేశారు. టోరింగ్ రోడ్ దాటగానే మనకు ఒక విలేజ్ అయితే వస్తుంది, తొండుపల్లి విలేజ్. ఇది లొకేషన్లో చూసుకున్నట్టయితే తొండుపల్లి విలేజ్ అనమాట. మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. మనం ఆల్రెడీ డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. ఒక 30% అయితే డిస్టెన్స్ అయితే కంప్లీట్ చేసాం. మనం లెఫ్ట్ సైడ్లో ఫ్లెక్సీ తీసుకోవచ్చు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్య గారి విగ్రహ ఫ్లెక్సీలు అయితే తీసుకోవచ్చు. వాళ్ళు చిన్న జీవన స్వామి గారు తన శిష్యులతో కలిసి నిర్మించుకున్న ఒక మహోన్నతమైన విగ్రహం ఇది. మనకి ఇక్కడే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే 3 to 5 kilometers అయితే ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఆఫ్ జర్నీ అంతే. మనకు వెళ్ళదారిలో లెఫ్ట్ సైడ్లో ఈ హోటల్ అయితే ఉంటుంది, పామ్ అరేబియా హోటల్ అనమాట. ఇది క్రాస్ చేసుకొని మనం ఇంకా ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో అయితే చూసుకున్నట్టయితే రెండవ విలేజ్ అయితే గండిగూడ వస్తుంది అనమాట. సో ఈ గండిగూడ దాటేసి కూడా మనం వెళ్ళలేదు. సో మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చాము. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే ఒక 50% జర్నీ అయితే మనం ఇప్పటికీ కంప్లీట్ చేసాం. ఇలా గండిగూడ క్రాస్ చేసిన తర్వాత ఒక 2
ఆర్ 3 కిలోమీటర్స్ రాగానే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో ఎక్కడ తీసుకోవాలో డైరెక్షన్స్ అయితే నేను మ్యాప్లో అయితే నేను మెన్షన్ చేసాను, మీరు సో మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్గా. సో మనకి ముంగల కనిపిస్తుంది అయితే సిగ్నల్ దగ్గర, సో అక్కడనే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి, ఇక్కడనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో షేడ్ కూడా ఉంటుంది డైరెక్షన్, బట్ అది చాలా లాంగ్ రూట్ అవుతుంది. సో మనం ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని అయితే మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రయాణం అయితే కొనసాగిద్దాం. సో వీకెండ్స్ అయితే సండే సాటర్డే అయితే చాలా చాలా రష్ ఉంటుంది. సో మేము సాటర్డే అయితే వెళ్ళాం. సో మాకు నియర్లీ స్టాచ్యూ దగ్గరికి పైన్కి వెళ్ళడానికి అయితే ఒక 1 అవర్ అయితే మేము లైన్లో నిలబడ్డాం. సో మీరు వీకెండ్స్ అయితే చూసుకొని రండి. సో వీకెండ్స్ అయితే చాలా చాలా జనాలు ఉంటారు. సో చూశారు కదా మీరే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. సో మీరు ఎలా వచ్చారని మనం రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. సో ఇది అంతా టోటల్ మనం ఆల్రెడీ వచ్చేసాం, సో చాలా దగ్గరకు వచ్చేసాం. సో ఇది మన లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ఏరియా అనమాట. సో మొత్తం ఇది ఓవరాల్ 40 ఎకరాస్ అయితే మన ఉంది ఇక్కడ ఆశ్రమం. మనకి ఈ నుంచి ఒక మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అంతే. సో ఇదంతా పార్కింగ్ లాట్. సో చూశారు కదా మీరే వీకెండ్స్ అయితే చాలా చాలా జనాలు అయితే ఉంటారు. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు వీకెండ్స్ చూసుకొని, ఎందుకంటే ముందుకే కోవిడ్ అండ్ ఒమిక్రాన్ ఉంది. సో చాలా జాగ్రత్త ఉండండి అండ్ మాస్క్ అండ్ కంపల్సరీ యూజ్ చేయండి. ఇక్కడ నుంచే మనకి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో చాలా చాలా ఎత్తైన విగ్రహం అనమాట, నియర్లీ 108 అడుగుల విగ్రహం అయితే ఇక్కడ స్థాపించబడింది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టే మీ ముంగల కూడా పార్కింగ్ ఉంటుంది. సో మేము అక్కడ నుంచి అయితే వచ్చాం. సో మీరు పార్కింగ్ ఏరియాస్ ఎక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి. సో మీ స్టాచ్యూ చూసినట్టయితే చాలా చాలా పెద్దది అండ్ వరల్డ్లో సెకండ్ అతిపెద్ద స్టాచ్యూ ఇది అనమాట, మన రామానుజాచార్య గారి స్టాచ్యూ. మనం అయితే వెహికల్ అయితే పార్కింగ్లో పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళిపోతాం. సో వెహికల్ అయితే పార్క్ చేసి మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇలా మేము పార్కింగ్ ఏరియా నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. సో పార్కింగ్ మీరు ఎక్కడ నుంచి తీసుకుంటే అక్కడికి అయితే వెళ్ళండి. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఒకటే ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా చాలా రష్ ఉండే కాబట్టి మేము చాలా టైం పట్టింది మాకైతే మేమైతే వెళ్ళడానికి లోపలికి. సో చూస్తారు కదా చాలా పెద్ద విగ్రహం మీరు, చాలా డిస్టెన్స్లో ఉన్నాం బట్ మాకు అంత పెద్దగా అనిపిస్తుంది అంటే చాలా పెద్ద విగ్రహం. సో మేము ఫ్రెండ్స్ అయితే వెళ్ళాం, 4 మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అయితే ఇలా చాలా మంచిగా రోడ్ పక్కన అయితే చాలా నీట్గా డెకరేషన్ చేశారు. ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్ అయితే సూపర్ ఉండండి. నైట్ టైం అయితే లైటింగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. సో ఫ్రెండ్స్తోనే కానీ నైట్ టైం విజిట్ అయితే క్రేజీ అనమాట, సూపర్ ఉంటుంది. సో తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ విజిట్ చేయడానికి ఒక స్టాచ్యూ ఒకటే కాదు చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి, బట్ మాకు టైం లేక అయితే మేము విజిట్ అయితే చేయలేం. సో మీరు వచ్చారనుకో తప్పకుండా ప్రతి ఒక్క టెంపుల్ అండ్ ప్రతి ఒక్క ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఇక్కడ. సో చాలా చాలా బాగుంటాయి, బట్ మాకు నైట్ టైం కాబట్టి ఎక్కువ టైం లేక మేము ఒకటే స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాం. సో ఇదే అనమాట లైన్లో అయితే వెళ్ళబడ్డాం. సో లైన్లో అయితే వచ్చాం. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా జనాలు అయితే వచ్చారు, చాలా భక్తులు అయితే ఉన్నారు. సో టెంపుల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో కింద టెంపుల్స్ అయితే ఇంకా ఓపెనింగ్ కాలేదు. సో మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు ఓపెన్ బ్లాగ్ అప్లోడ్ చేసే డేట్ అయితే ఓపెనింగ్ కావచ్చు. సో ఇది ఎంట్రన్స్లో అనమాట, బయట కాదు లోపల ఎంట్రన్స్లో మన ఇది లోపల ఎంట్రన్స్. మనం ఇలా స్టెప్స్ ఎక్కకుండా వెళ్తే మనం స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాం, మన రామానుజాచార్య గారి స్టాచ్యూ దగ్గరికి. మీరు ఇక్కడ ఒక్క టెంపుల్స్ అయితే ఒక్క టెంపుల్స్కి వెళ్తే భారతదేశం మొత్తం తిరిగి మీరు ఎన్ని టెంపుల్స్ అయితే తిరిగి పుణ్యం చేసుకుంటారు. సో ఇక్కడ ఒక్కసారి వచ్చి స్టాచ్యూ ఈ టెంపుల్స్ అన్నీ అయితే విజిట్ చేస్తే మీకు అంత పుణ్యం దొరుకుతుందని భక్తులు అయితే చెప్తారు అండ్ స్వామీజీ వారు కూడా చెప్తారు. సో మేము ఈరోజు వెళ్ళినప్పుడు అయితే చాలా చాలా జనాలు అయితే ఉన్నారు. సో మీరు తప్పకుండా ఫేస్ మాస్క్ అయితే యూజ్ చేయండి అండ్ చాలా జాగ్రత్త ఉండండి ఒమిక్రాన్ ముందుకే. సో చాలా జాగ్రత్త ఉండండి. మన భారతదేశంలో అయితే ఇది ఒక అద్భుతమైన స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు ఒక స్వామీజీ గారిది. అండ్ పైన చూసుకున్నట్టయితే చాలా చాలా పెద్ద ఏరియా అండ్ 40 ఎకరాస్లో అయితే
బిల్డ్ చేశారు ఈ ఆశ్రమం మొత్తం. అయితే సో నైట్ టైం లైటింగ్ అయితే సూపర్ ఉంటుంది, డే టైం కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం చాలా తక్కువ మంది ఉంటారు, బట్ నైట్ టైం అయితే చాలా జనాలు అయితే వచ్చారు. అండ్ వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉంది. అండ్ అందరూ అక్కడ సెల్ఫీలో ఫోటోలు తీసుకున్నారు. సో మాకు అసలు టైమే, అసలు రష్లో మేము ఎప్పుడు తీసుకున్నాం కూడా తెలియదు. చూసుకుంటే అయితే మన రామానుజాచారి స్టాచ్యూ ఇది, చాలా పెద్ద స్టాచ్యూ. అండ్ అరౌండ్ మనం విజిట్ అయితే చేసినాం. సో మీరు ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, ఎక్కువ ఉంటుంది. నైట్ టైం అయితే, నైట్ టైం నాకు చాలా ఇష్టం అనమాట, లైటింగ్స్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. నూట 108 అడుగుల స్టాచ్యూ అన్నమాట, శ్రీ రామానుజాచారి స్టాచ్యూ. అండ్ చిన్న జీవుల స్వామి గారు అయితే దీనైతే, శ్రీ చిన్న జీవుల స్వామి గారు అయితే ఈ స్టాచ్యూని అయితే నిర్మించడం అయితే జరిగింది. 1,000 కోట్లతో అయితే ఈ మహోన్నతమైన విగ్రహాన్ని అయితే నిర్మించారు. ఆయన చైనా నుంచి అయితే తెప్పించారు. ఆయన కింద టెంపుల్లో అయితే 120 కేజీల గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రోన్స్ అయితే చేశారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అది ఓపెన్ లేకుండా టెంపుల్, సో మేము అప్పుడు వెళ్ళలేకపోయాము. సో మేము ఫ్రెండ్స్ అనమాట, మా టీమ్ ఇప్పటిక స్క్వాడ్ అయితే వెళ్ళినాం. సో హ్యాపీ మూమెంట్ ఫర్ అస్, అంటే ఆ రష్లో అడవిలో అయితే ఆ బాధ మాకే తెలుస్తుంది మీకు చూడడానికి అంటే. అండ్ ఇది లేదర్ షో అనమాట, సో వాటర్తో అయితే ఇక్కడ షో చేశారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అది ఓపెన్ లేకుండా డిసప్పాయింట్ అయినాం. సో లేజర్ షో నైట్ టైం అయితే గొప్ప ఉంటుంది, వాటర్ అలా 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 దుంపుతాయి అన్నమాట. సో క్రేజీ ఉంటుండే, బట్ మేము తెలుసుకోలేకపోయినాం. అండ్ ఇదంతా మన ఎగ్జిట్ అయ్యే వేలో అనమాట. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడే ఇదంతా మీరు లొకేషన్ చూసుకోవచ్చు. ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ టెంపుల్స్ అన్నీ మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉండే, మీరు వెళ్ళిన అయితే తప్పకుండా వెళ్ళాలి, విజిట్ చేయండి. మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉండే అయితే సో గొప్ప ఉంటుంది. అండ్ ఇది ఎగ్జిట్ అనమాట, మన ఆశ్రమం ఎగ్జిట్ ఇది. సో జాగ్రత్త ఉండండి, మాస్క్ అయితే యూజ్ చేయండి, ఒమిక్రాన్ ఉంది. అండ్ ఇది టోటల్ ఎగ్జిట్ ఏరియా అనమాట. సో విగ్రహం అయితే చూడండి ఎలా ఉందో, నైట్ టైం అయితే సూపర్ ఉంది. తప్పకుండా విజిట్ చేయండి అందరూ. అండ్ థ్యాంక్ యూ, అండ్ సబ్స్క్రైబ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తాను.